ఒక నిర్మాణసమైన ఎడరిలో థామస్ అనే అబ్బాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఆ ఎడారిలో ఒక బెడ్డు మీద చాలా అందమైన అమ్మాయి నిద్రపోతూ కనిపిస్తుంది ఈ సీన్ చూడటానికి చాలా వింతగా కనిపిస్తుంది థామస్ ఆ బెడ్ దగ్గరికి వెళ్తాడు ఆ అమ్మాయికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఆ వెంటనే థామస్కి తలనొప్పి వస్తుంది అంత బ్లర్గా కనిపిస్తుంది థామస్కి డీమన్ సరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయి ఒక పెద్ద పురాతన బంగ్లా కనిపిస్తుంది అప్పుడు థామస్ వెంటనే కళ్ళు తెరుస్తాడు అంటే ఇప్పటిదాకా అతను చూసిందంత డ్రీమ్ అనమాట థామస్ ఒక పెయింటర్ తనకి చాలా సంవత్సరాలుగా ఈ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి అందువల్ల అతను ఒక సైకియాట్రిస్ట్ను కూడా సంప్రదిస్తాడు సైకియాట్రిస్టు నీకు స్లీపింగ్ డిజాస్టర్ ఉంది అంటుంది థామస్ సైకిట్రిస్ట్తో ఇది పురాతన కాలంలో డెవిల్తో కనెక్ట్ చేయబడింది అంటాడు అంటే ఎవరికైనా ఇలా జరుగుతూ ఉంటే డెవిల్ వాళ్ళని తన కంట్రోల్లోకి తీసుకున్నట్లు లేదా వాళ్ళని ఆవహించినట్లు అని చెప్తాడు సైకియాట్రిస్టు ఇదంతా నీ మైండ్ ఇమాజినేషన్ అలాంటిది ఏమీ లేదు అంటుంది సో థామస్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో ఒక ప్లేస్లో కూర్చొని పెయింటింగ్ వేస్తూ ఉంటాడు అప్పుడు చెట్ల చాటున ఏదో కనిపిస్తుంది అయితే ఈలోగా ఒక ప్రాపర్టీ ఏజెన్సీ నుంచి థామస్కి కాల్ వస్తుంది మీ అంకుల్ చనిపోయే ముందు మీ పేరు మీద ఒక ప్రాపర్టీ రాశారు అని చెప్తారు థామస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాపర్టీ ఏజెంట్ దానికి సంబంధించిన పేపర్స్ ఇస్తుంది దాని పేరు ఖైజర్ గార్డెన్ దాంతోపాటు చనిపోయే ముందు తన అంకుల్ థామస్ కోసం రాసిన లెటర్ కూడా ఇస్తుంది ఇదంతా చూసి థామస్ షాక్ అవుతాడు ఎందుకంటే ఇప్పటి వరకు థామస్ తన అంకుల్ని చూడలేదు అతని గురించి ఏమీ వినలేదు థామస్ ఆ కవర్ ఓపెన్ చేయగానే అందులో ఒక బిల్డింగ్కి సంబంధించిన ఫోటోలు ఉంటాయి ఆ ఇల్లు అచ్చం తనకి కలలో కనిపించే డెబిల్స్ లాగా అనిపిస్తుంది థామస్ ఇప్పుడు ఆ ప్రాపర్టీ చూడాలని అనుకుంటాడు అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు ఇంట్లో తన అంకుల్ రాసిన లెటర్ చదువుతూ ఉంటాడు అందులో నేను నిన్ను కలవనందుకు చాలా బాధపడుతున్నాను నేను నిన్ను కలవపోవడానికి కారణం నా మదర్ మరియు గ్రాండ్ మదర్ అయితే వాళ్ళు సరిగ్గానే చేశారు ఎందుకంటే మన ఫ్యామిలీ కైజర్ గార్డెన్తో కనెక్ట్ అయ్యింది బాధాకరమైన విషయం ఏమిటంటే ఖైజర్ గార్డెన్స్ మగవాళ్ళు చెప్పించబడ్డారు కానీ ఆ లెటర్ ఎలాంటి శాపనార్థాలను వెల్లడించలేదు అయితే కొన్ని రూల్స్ ఉన్నాయి వాటిని నువ్వు తప్పకుండా ఫాలో చేయాలి నీ బ్లడ్ లైన్ ఉంటే నువ్వు ఏ డోర్ అయినా సరే ఓపెన్ చేయగలవు అది కూడా నీ బ్లడ్ ద్వారా అలాగే అతనికి ఒక వార్నింగ్ ఇస్తూ బేస్మెంట్కి నువ్వు వెళ్ళకూడదు అని ఉంటుంది నువ్వు నా మాటని నమ్మాల్సి ఉంటుంది ఆ ప్లేసు నీ మంచి కోసమే అని రాసి ఉంటుంది సో థామస్ గార్డెన్కి వెళ్తాడు తన దగ్గర కీలైనందువల్ల డోర్ పగలగొట్టి లోపలికి వెళ్తాడు ఆ ఇల్లు దెయ్యాల కొంపల చాలా పురాతనమైనదిలాగా కనిపిస్తుంది అక్కడ ప్రతి ప్లేస్లో పుర్యలు విగ్రహాలు ఉంటాయి అంత భయంకరంగా కనిపిస్తుంది థామస్ ఆ ఇంటిని పరిశీలిస్తున్నప్పుడు అక్కడ ఎవరు అతన్ని గమనిస్తున్నారని అనిపిస్తుంది బేస్మెంట్లోకి వెళ్ళినప్పుడు డోర్ క్లోజ్ చేసిన శబ్దం వినిపిస్తుంది అది విని థామస్ వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది కానీ చూస్తూ ఉండగానే మాయమవుతుంది తర్వాత థామస్ పైకి వెళ్తాడు అక్కడ ఒక అమ్మాయి మీట్ అవుతుంది ఆమె పేరు లిండా ఆమె ప్రాపర్టీ ఏజెంట్లో ఒక మెంబర్ ఆమె థామస్ని తన అంకుల్ రాసిన లెటర్ గురించి అడుగుతుంది థామస్కి ఆమె మాటలు విచిత్రంగా అనిపిస్తాయి అందువల్ల ఆమె థామస్కి స్వారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత థామస్ నిద్రపోతూ ఉంటాడు తనకి ఒక డ్రీమ్ వస్తుంది అందులో ఆ ప్రిన్సెస్ని నిద్రలేపుతాడు ఆమెతో ఇదంతా డ్రీమ్ కాదు ఇది రియల్లాగా అనిపిస్తుంది అంటాడు ఆ ప్రిన్సెస్ నా పేరు రోజు నన్ను స్లీపింగ్ బ్యూటీ అని కూడా అంటారు అని చెప్తుంది నీకు ఇది రియల్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే రియల్ లైఫ్లో మన ఇద్దరం చాలా దగ్గరగా వచ్చాం అందువల్లనే నువ్వు నన్ను డ్రీంలో నిద్ర లేపావు అంటుంది ఆమె నేను రియల్ లైఫ్లో నీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నాను అని థామస్ దగ్గరికి వెళ్తుంది తర్వాత సడన్గా భయపడి వెనక్కి వెళ్తుంది థామస్ అప్పుడు వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతాడు ఆమె నన్ను వదిలి వెళ్లకు అంటుంది ఆ వెంటనే థామస్ అప్పుడు నిద్ర మెలుకుంటాడు థామస్ లేవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తన బెడ్షీట్ లోపల ఒక డీమన్ వస్తుంది ఆ డీమన్ అతన్ని చంపబోతూ ఉండగా థామస్ కళ్ళు తెరుస్తాడు అంటే ఇది కూడా థామస్ డ్రీమ్ అనమాట అదే టైంలో ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది ఆ ఇంటి కేర్ టేకర్ ఉంటాడు ఆ ఇంటి మెయింటెనెన్స్ గురించి అడగడానికి అక్కడికి వచ్చి ఉంటాడు థామస్ ఆ ఇంటి గురించి ఆ కేర్ టేకర్ని అడుగుతాడు అతను ఈ ఇల్లు చాలా మిస్టీరియస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాయమవుతూ ఉంటారు అని చెప్తాడు పోలీసులు మీ ఇంటిని చాలాసార్లు చెక్ చేశారు కానీ ఏమీ కనిపించలేదు అంటాడు అతను వెళ్ళిపోయిన తర్వాత థామస్ మళ్ళీ ఆ ఇంటిని పరిశీలిస్తాడు థామస్కి బేస్మెంట్లో ఒక పురాతన తలుపు కనిపిస్తుంది అతను దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అది ఓపెన్ అవుతూ థామస్ ఆ ఇంటి గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఆ ఇంటి అడ్మిన్ రూమ్లోకి వెళ్తాడు ఆ పేపర్స్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పేపర్లో ఏదో రాసి ఉంటుంది కానీ అది థామస్కి అర్థం కాదు థామస్ ఆ పేపర్ మీద ఉన్నదని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు అప్పుడు సడన్గా అతనికి కడుపులో నొప్పి కలుగుతుంది థామస్ చాలా కంగారు పడతాడు అప్పుడు అతనికి అదే డ్రీమ్స్ కనిపిస్తాయి మళ్ళీ చూస్తుండగానే నార్మల్ అయిపోతాడు తర్వాత థామస్ లిండర్ దగ్గరికి వెళ్తాడు ఈ పేపర్లో రాసిన రైటింగ్ నీ హ్యాండ్ రైటింగ్లో మ్యాచ్ అవుతుంది అంటాడు నీకు ఆ ఇంటి గురించి ఏమైనా తెలిస్తే ప్లీజ్ దయచేసి నాతో చెప్పు అంటాడు లిండా నా బ్రదర్ ఆ ఇంటికి వెళ్ళాడు ఇప్పటి వరకు తిరిగి రాలేదు మాయమయ్యాడు దాదాపు యాభై మంది వరకు అందులో వెళ్ళి తిరిగి రాలేదు వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు అంటుంది థామస్ లిండాతో నేను నీ హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను అంటాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా థామస్కి మళ్ళీ అటాక్ అవుతుంది లిండా అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది డాక్టర్ థామస్కి పానిక్ అటాక్ అయింది అంటాడు థామస్కి మళ్ళీ ఒక డ్రీమ్ వస్తుంది అందులో ప్రిన్సెస్ దగ్గర ఉంటాడు ఆమె థామస్తో ఆమెని శపించే ఒక డీమన్ గురించి అతనికి చెప్తుంది ఎవరైతే ఆమెని శపించారో దాని గురించి చెప్తుంది ఈ శాపం ఎప్పటివరకు ఉంటుందో అప్పటి వరకు రియల్ ప్రపంచంలో మనం కలవలేము అంటుంది రోజు థామస్కి ఒక హింట్ కూడా ఇస్తుంది నీ బ్లడ్ లైన్ నన్ను మేలుకునేలా చేయగలదు అంటుంది నీ బ్లడ్ ఆ ఇంట్లో అన్ని డోర్స్ ఓపెన్ చేయగలవు అంటుంది ఆమె నువ్వు మేలుకునే సమయం వచ్చేసింది అని చెప్పి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్లో లిండా థామస్తో నీకు ప్యానిక్ అటాక్ అయింది ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే నేను ఆ ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు నువ్వు నార్మల్ అయిపోయావు అంటుంది తర్వాత లిండా థామస్కి తన బ్రదర్ ఫోటో చూపిస్తూ తను ఒక ఛాలెంజ్ పూర్తి చేయడానికి ఫ్రెండ్తో ఇక్కడికి వచ్చాడు అప్పటి నుంచి తను కనిపించడం లేదు నేను నా బ్రదర్ని వెతకడానికి ఈ ప్లేస్కి వచ్చాను అంటుంది కైజర్ ఫ్యామిలీ డెత్ హిస్టరీ చాలా విచిత్రంగా ఉంటుంది అంటుంది ఆ ఫ్యామిలీలో మగవాళ్ళు సూసైడ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోయారు దానికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఎప్పుడు మగవాళ్ళు మాత్రమే చనిపోయినట్లు తెలిసింది ఇదంతా సూపర్ న్యాచురల్ పవర్తో కనెక్ట్ అయ్యి ఇదంతా చేస్తుంది అంటుంది థామస్ ఈ శాపం నుంచి తప్పించుకునే మార్గం ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా అంటాడు దానికి లిండా నీ బ్లడ్డే కారణం అంటుంది థామస్కి ఆ మాట విని తన అంకుల్ చెప్పిన బ్లడ్ లైన్ గుర్తుకు వస్తుంది తర్వాత లిండాని ఆ శాపం ఉన్న డోర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు లెండా కూడా ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అది ఓపెన్ అవ్వదు థామస్ అక్కడ పడి ఉన్న ఒక సూదితో బ్లడ్ తీసి ఆ వేలుతో డోరు ఓపెన్ చేస్తాడు డోరు ఓపెన్ అవుతుంది ఇద్దరు లోపలికి వెళ్తారు అక్కడ వాళ్ళకి ఒక పురాతన డైరీ దొరుకుతుంది అది లాక్ చేసి ఉంటుంది దాన్ని వాళ్ళు ఓపెన్ చేస్తారు అందులో రాసిన భాష వాళ్ళకి అర్థం కాదు అది పురాతన లిపిలో ఉంటుంది అదే టైంలో వాళ్ళ మీద ఒక విగ్రహం అటాక్ చేస్తుంది వాళ్ళు తప్పించుకోవడం కోసం అక్కడి నుంచి బయటికి వస్తారు అక్కడికి ఒక కార్ వస్తుంది లిండా థామస్ని వెంటనే అందులో కూర్చోమని చెప్తుంది ఆమె ముందుగానే తన ఫ్రెండ్ని హెల్ప్ కోసం అక్కడికి పిలిచి ఉంటుంది అతను లిండా ఫ్రెండు ఒక నార్మల్ ఇన్వెస్టిగేటర్ లిండా థామస్ని రిచర్డ్ని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది ఆమె వాళ్ళకి చాలా కైజర్ గార్డెన్ పిక్చర్స్ చూపిస్తుంది ఎందుకంటే ఆమెకి కైజర్ గార్డెన్ గురించి బాగా తెలుసు ఆ ఫోటోస్ చూసి నార్మల్ ఇన్వెస్టిగేటర్ ఈ స్పిరిట్స్ని జనాలు డిమోన్స్ డెవిల్స్ అంటారు కొంతమంది వాటిని నమ్ముతారు మరికొందరు నమ్మరు అవి మన చుట్టుపక్కలే ఉంటాయి అంటాడు రిచర్డ్ థామస్తో నువ్వు కైజర్ గార్డెన్తో లింక్ అయి ఉన్నావు అందువల్ల అవి ఏదో ఒక రూపంలో నీ ముందుకు రాగలవు నువ్వు ఆ ప్రాపర్టీతో లింక్ అయి ఉన్నావు ఒకవేళ ఆ ప్రాపర్టీకి దూరంగా ఉంటే నువ్వు చనిపోతావు అని చెప్తాడు థామస్కి అతని మాటలు విచిత్రంగా అనిపించి బయటకు వచ్చేస్తాడు తర్వాత ఒంటరిగా ఆ డైరీని చూస్తాడు ఒక పిక్చర్ చూసి ఏదో గుర్తుకు వస్తుంది తిరిగి లిండా రిచర్డ్ దగ్గరికి వెళ్తాడు నేను ఆ ప్రాపర్టీతో కనెక్ట్ అయ్యలేను ప్రిన్సెస్ రోజుతో కనెక్ట్ అయి ఉన్నాను అంటాడు వాళ్ళతో తన డ్రీమ్ గురించి ప్రిన్సెస్ రోజు గురించి చెప్తాడు నేను ఆ బిల్డింగ్లోకి వచ్చిన మొదటి రోజు తను కళ్ళు తెరిచింది అంటాడు థామస్ మనం రోజుని వెతికి పట్టుకుంటే ఆమెని నిద్ర లేపితే ఆ స్పెళ్ళితో పాటు శాపం కూడా అంతమవుతుంది అంటాడు తర్వాత రిచర్డు ఈ డైరీలో ఉన్న భాష అర్థం కావడం లేదు దీన్ని తెలుసుకోవాలంటే మనం లిండా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అంటాడు వాళ్ళు లిండా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు నిజానికి అతని దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది దాని ద్వారా ఏ లాంగ్వేజ్ అయినా సరే ట్రాన్స్లేట్ ద్వారా తనకి కావాల్సిన భాషలో కన్వర్ట్ చేయగలడు ఇంకోవైపు ఆ బిల్డింగ్ కేర్ టేకర్ థామస్ని కలవడానికి కైజర్ గార్డెన్లోకి వస్తాడు థామస్ కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడు ఆ డీమోన్ అతని మీద అటాక్ చేసి చంపేస్తుంది థామస్ మేలుకునేసరికి ఆ డైరీలో ఉన్న కొన్ని చాప్టర్స్ ట్రాన్స్లేట్ అయి ఉంటాయి లిండా వాటిని చదివి దీన్ని మీ అంకులు రాశారు అందులో మీ ఫ్యామిలీని నేను నా కుటుంబాన్ని ఇబ్బందికి గురి చేస్తున్నాను అది ఎలాంటిదంటే దానిలోంచి వాళ్ళు ఎప్పుడూ తిరిగి రాలేరు ఎందుకంటే నేను దెయ్యం ముందు పెళ్లి బలి ఇవ్వబోతున్నాను అంటుంది ఆ వెంటనే తామస్ దీని అర్థం ఏంటి అంటాడు రిచర్డ్ మీ అంకుల్కి పెళ్లి కూతురికి ఆ డెవిల్కి కనెక్షన్ ఉంది అంటాడు ఆ డైరీ ఇంకొంచెం ట్రాన్స్లేట్ అవుతుంది రోజు తన అందానికి ప్రసిద్ధి చెందిన ప్రిన్సెస్ అయితే ఒక డీమన్ ఆమెని చెప్పించి ఉంటాడు ఒక సూది తగలడం వల్ల ఆమె అమర నిద్రలోకి వెళ్ళిపోతుంది రోజుని డిమాండ్స్ ఇప్పటికీ బంధించి ఉంచారు ఇది నిజమైతే రోజు ఇంకా బ్రతికే ఉంటుంది అయితే థామస్ చాలాసేపటి నుంచి తన ప్రాపర్టీకి దూరంగా ఉన్నాడు అందువల్ల అతనికి ప్యానిక్ అటాక్ అవుతుంది లిండర్ రిచర్డ్ ఇద్దరు థామస్ని కైజర్ గార్డెన్లోకి తీసుకుని వెళ్తారు ఇంటికి వెళ్ళగానే బిల్డింగ్ కేర్ టేకర్ చనిపోయాడు అని తెలుస్తుంది వాళ్ళు ముగ్గురు మళ్ళీ బేస్మెంట్లోకి వెళ్తారు థామస్ తన బ్లేడ్తో డోర్ ఓపెన్ చేస్తాడు లోపల ఒక టన్నల్ ఉంటుంది డోర్ ఓపెన్ చేయగానే ఒక డిమోని అటాక్ చేస్తుంది అయితే రిచర్డ్ మ్యాజికల్ వర్డ్ చెప్పగానే ఆ డిమాండ్ని వెళ్ళిపోతుంది తర్వాత వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్కి చేరుకుంటారు వాళ్ళు ఆ డిమోని చూస్తారు రిచర్డ్ మేము దాని దేశం మళ్ళీ నువ్వు వెళ్ళి రోజుని నిద్ర లేపు అంటాడు వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు థామస్ రోజుని బంధించిన రూమ్లోకి వెళ్తాడు థామస్ ఆమె దగ్గరికి వెళ్ళినా కూడా ఆమె మేలుకోదు అప్పుడు తనకి తన బ్లడ్ లైన్ గుర్తుకొస్తుంది తన పెదాల నుంచి రక్తం తీసి ఆమెని లేపుతాడు ఆ వెంటనే రోజు కళ్ళు తెరుస్తుంది ఆమెని స్పృహలోకి తెచ్చేందుకు థామస్కి థ్యాంక్స్ చెప్తుంది కళ్ళు మూసుకుని థామస్ దగ్గరికి వస్తుంది ఆమె కళ్ళు తెరవగానే నల్లటి రంగులోకి ఆమె కళ్ళు మారిపోయి ఉంటాయి ఇక్కడే ఒక పెద్ద సీక్రెట్ రివ్యూల్ అవుతుంది ప్రిన్సెస్ రోజు ఇప్పుడు ప్రిన్సెస్ కాదు ఆమె కూడా ఒక డిమోన్ లాగా మారిపోయి ఉంటుంది ఆమె డిమోన్ వాయిస్తో నువ్వు నన్ను నిద్ర అయితే లేవుగాని ఇప్పుడు నీ గేమ్ ఓవర్ అంటుంది ఆమె వేలుతో థామస్ని నెడుతుంది అతను గోడకి వెళ్ళి డాష్ వేస్తాడు థామస్ ఏ అమ్మాయి కోసం అయితే ఎంతలా స్ట్రగుల్ అయ్యాడో ఆమె ఒక డిమోన్ తర్వాత రోజుకి బయట డిమోన్ వాయిస్ వినిపిస్తుంది ఆమె ఆ డిమోన్ చంపేసి దాని గుండె తీసుకుంటుంది ఇటువైపు థామస్ బాగా గాయపడి ఉంటాడు బయటకు వచ్చి రోజు ఒక డిమోన్ ఆమెని చంపేయండి అంటాడు నిండా రోజుని పొడవడానికి వెళ్తుంది అప్పుడు రోజు ఆమె గొంతు పట్టుకుంటుంది కానీ ఆమెని చంపకుండా వదిలేస్తుంది రోజు లిండాతో నిన్ను అంత తొందరగా చంపాలని అనుకోవడం లేదు నేను ఏం చేయబోతున్నానో నీకు చూపించాలి అనుకుంటున్నాను అంటుంది రోజు తామాసుని చూసి గట్టిగా ఊపిరి పిలుచుకుంటుంది ఒక బ్లాక్ స్మోక్తో వాళ్ళని అక్కడి నుంచి మాయం చేస్తుంది ఇంకోవైపు లిండా ఫ్రెండు ఆ డైరీని తన భాషలోకి మార్చుకుని చదువుతూ ఉంటాడు అక్కడ కైజర్ ఫ్యామిలీ శాపం గురించి తెలుస్తుంది నిజానికి కైజర్ ఫ్యామిలీలో మగవాళ్ళ బ్లడ్ డీమన్స్కి చాలా ఇష్టం ఆ డీమన్స్ మగవాళ్ళ బ్లడ్ మాత్రమే తాగగలవు ఆ ఫ్యామిలీలో మగవాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అంటే ముందు వాళ్ళకి భయంకరమైన డ్రిమ్స్ వస్తూ ఉంటాయి తర్వాత డిమాన్స్ సౌండ్స్ వినిపిస్తాయి ప్యానిక్ అటాక్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా థామస్ విషయంలో జరిగాయి అందులో ఇప్పుడు ఖైజర్ ఫ్యామిలీకి చెందిన మగవాళ్ళు ఏ డిమాన్తో కూడా కనెక్ట్ కాకూడదు అని ఉంటుంది అలాగే డిమాన్స్ ఈ శాపాన్ని డిమాన్స్ రోజుగా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి అలా జరిగితే ప్రపంచం అంతమవుతుంది సో రోజు థామస్ని తీసుకుని ప్రపంచానికి దూరంగా ఉండే ప్రదేశానికి తీసుకుని వెళ్తుంది రోజు థామస్ బ్లడ్తో పాటు తన పవర్స్ ఉపయోగించి కొన్ని మ్యాజికల్ వర్డ్స్ చెప్తుంది అన్ని డీమోన్స్ లేవాలి అంటుంది రాక్షసతోపు ఆగమనంతో ప్రపంచం అంతా పాకిపోతుంది సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్